జగిత్యాల పట్టణంలోని బస్టాండ్ నుండి ఈరోజు రాయికల్ కొత్తపేట మీదుగా జగన్నాథ్పూర్ వెళ్లే బస్సును నా చేతుల మీదుగా ప్రారంభింపజేసిన ఎయిర్ బస్ ఓనర్ శరత్ గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు సుధాకర్ రావు గారు, రామారావు గారు, మిత్రులు వేణు గారు, టీఆర్ఎస్ నాయకులు పెద్దల దేశాయ్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ సోదరుడు హరిచరణ్ గారు, అశోక్ కుమార్ గారు, మిగతా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సుధాకర్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈనాడు ఈ బస్సు ప్రారంభించడం జరిగింది జగన్నాథ్పూర్కు. మరి అందరికి తెలుసు, అత్యంత సామాన్యులు ప్రయాణం చేసేది ఆర్టీసీ బస్సులలో. దాన్ని ఆలోచించి దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత జగిత్యాల బస్టాండ్ను ఆధునీకరించడం జరిగింది. దానికి 70 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. అంతకుముందు ఎన్నడూ కూడా ఒక్కసారి కట్టిందంటే 8-10 లక్షలు కూడా నాకు తెలిసి బస్టాండ్ కోసం రాలే. అట్లాంటిది 70 లక్షల రూపాయలతోటి ఒక సైడ్ అంతా చేసి బాత్రూమ్స్, మంచి పార్క్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ రేట్, ఎందుకంటే మీద వాళ్ళు ప్రయాణం చేస్తారు కాబట్టి. మరి ఆర్టీసీ నష్టాలున్న సమయంలో కొన్ని రాజకీయ శక్తులు ప్రేరేపించి స్ట్రైక్ చేయించినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మళ్ళీ అందరి ఉద్యోగాలకు తీసుకొని వారందరు కూడా 60 సంవత్సరాల వయసు పెంచి ఇప్పుడు 1100 బస్సులు హైర్కు తీసుకొని అత్యంత మారు మూల గ్రామాలైన జగన్నాథ్పూర్ లాంటి గ్రామానికి కూడా మళ్ళీ బస్సులు నడుపుతాను. అంటే సామాన్యుల కోసం ఈ ఆర్టీసీని ఈనాడు కూడా పరిరక్షిస్తున్నారు. చాలామంది చాలా దుష్ప్రచారం చేశారు ప్రైవేటీకరణ కోసమని, ఆస్తుల అమ్మకాల కోసమని ఈ రకంగా దుష్ప్రచారం చేశారు. కానీ ఈరోజు ప్రజలు, కార్మికులు అందరూ కూడా గుర్తించారు కేసీఆర్ గారు సామాన్య ప్రజల మంచి అని చెప్పి. తెలంగాణ తెచ్చినవారు, తెలంగాణ బాగు కోసం పనిచేసేవారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈనాడు జగిత్యాల పట్టణం నుండి రాయికల్ కొత్తపేట మీదుగా అత్యంత మారుమూల గిరిజన గ్రామమైన జగన్నాథ్పూర్కు ఈ బస్సును ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఏ మైసి ఏ జరిపెట్టుకుంటున్నాం.